हेलो एवरीवन, प्रीवियस वीडियो लो मनम कनिष्का 78 एडी नुंची 120 एडी वरकु रूल चेसाडू अनि चूसाम। कानी इना कुशाना एंपायर योक्क फौंडर कादु। कुशाना एंपायर नी 50 एडी लो काजुला कट्फेसिस फौंड चेसारु। दानि तर्वात विमा कट्फेसिस 78 एडी वरकु रूल चेसारु। इनफैक्ट कनिष्का तर्वात अतनी सक्सेसर्स अंटे वारसुलु कुशाना एंपायर नी सुमारु 150 इयर्स वरकु कंटिन्यू चेसारु। कनिष्का योक्क इमीडियट सक्सेसर हुविष्का। हुविष्का कनिष्का యొక్క కొడుకు। ఇతని రూలింగ్ టైం లో కనిష్కా ఎంపైర్ యొక్క టెరిటోరియల్ ఏరియా ఇంటాక్ట్ గా ఉంది। అంటే ఉన్న ఏరియాకి ఏ ఏరియా యాడ్ అవ్వలేదు, అలానే ఏది లాస్ అవ్వలేదు। కుషానా ఎంపైర్ యొక్క లాస్ట్ రూలర్ వాసుదేవ్। ఈయన రూలింగ్ టైం లోనే కుషానా ఎంపైర్ మొత్తం డిసింటెగ్రేట్ అయిపోయింది। ఈ విధంగా కుషానాస్ యొక్క గ్రేట్నెస్ ఎండ్ అయిపోయింది। దీని తర్వాత ఇండియన్ హిస్టరీలో గోల్డెన్ ఏజ్ అని చెప్పబడే పీరియడ్ స్టార్ట్ అయింది। ఈ పీరియడ్ 4th సెంచరీ ఏడి నుంచి 5th సెంచరీ ఏడి వరకు ఉండింది। యాక్చువల్ గా ఈ టైం ని గుప్తా పీరియడ్ అని అంటారు। ఈ గుప్తా పీరియడ్ కుషానా ఎంపైర్ డిసింటెగ్రేట్ అయిన వెంటనే ఏం స్టార్ట్ అవలేదు, మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి। అంటే ఈ పీరియడ్ లో ఎటువంటి స్ట్రాంగ్ పవర్ లేదు। 5th సెంచరీ తర్వాత కూడా ఇలాంటి కేయాస్ పీరియడే నడిచింది। ఓకే, ఈ రోజు వీడియోలో మనం గోల్డెన్ ఏజ్ అని చెప్పబడే గుప్తా పీరియడ్ పై ఫోకస్ చేద్దాం। ఈ టైం లో ఇండియాలో గ్రేట్ వెల్త్ అండ్ వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీస్ ఉండేవి। దాంతో పాటు ఈ పీరియడ్ లో పీస్, ప్రాస్పరిటీ, లా అండ్ ఆర్డర్ అన్ని కరెక్ట్ గా ఉండేవి। ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ సైన్స్ లో చాలా ప్రోగ్రెస్ కనిపించింది। వీటన్నింటి గురించి మనం ఫర్దర్ వీడియోస్ లో డీటెయిల్డ్ గా కవర్ చేసుకుందాం। గుప్తాస్ టైం లో రోమన్ ఎంపైర్, పర్షియన్ ఎంపైర్ లాంటి ఎంపైర్స్ మన ఇండియాతో ట్రేడ్ చేసేవి। చైనీస్ మన నుండి నేర్చుకోవాలి అనుకునేవారు, సౌత్ ఈస్ట్ ఏషియన్స్ మనలా అవ్వాలి అని అనుకునేవారు। పెద్ద పెద్ద ట్రావెలర్స్ కి ఇండియా ఒక అట్రాక్టివ్ ప్లేస్ లా ఉండేది। ఇక గుప్తా పీరియడ్ యొక్క కింగ్స్ గురించి మాట్లాడుకుంటే 240 AD లో శ్రీగుప్త గుప్తా డైనస్టీని స్థాపించారు। ఈయన 240 AD నుంచి 280 AD వరకు రూల్ చేశారు। తర్వాత ఈయన కొడుకైన ఘటోత్కచ యొక్క రూల్ స్టార్ట్ అయింది। ఈయన 280 AD నుంచి 320 AD వరకు రూల్ చేశారు। కానీ వీళ్ళు పెద్ద రాజులేం కాదు, మగధలోని స్మాల్ స్మాల్ కింగ్డమ్స్ ని రూల్ చేస్తుండేవారు। మీరు ఈ టైం లైన్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే 50 AD నుంచి 270 AD వరకు ఉన్న పీరియడ్ లో కుషానా ఎంపైర్ పరిపాలిస్తూ ఉండేది। గుప్తా పీరియడ్ లోని ఈ ఇద్దరు రూలర్స్ కుషానా ఎంపైర్ యొక్క సామంతులై ఉండొచ్చు। మేబీ అందుకే వీరి టైటిల్స్ కూడా జస్ట్ మహారాజా అనే ఉన్నాయి। సో 320 AD వరకు జరిగిన విషయాలు ఇవే। తర్వాత ఘటోత్కచ యొక్క కొడుకైన చంద్రగుప్త వన్ రాజయ్యాడు। ఈయన 10 సంవత్సరాలు రూల్ చేశారు, అంటే 320 AD నుంచి 330 AD వరకు అన్నమాట। చంద్రగుప్త వన్ తన పొజిషన్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి లిచ్చావీస్తో మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అంటే వివాహ సంబంధాలు పెంచుకున్నాడు। లిచ్చావి కింగ్డమ్ యొక్క ప్రిన్సెస్ అయిన కుమారదేవిని పెళ్లి చేసుకున్నారు। దీనివల్ల గుప్తా ఎంపైర్ యొక్క పవర్ అండ్ ప్రెస్టేజ్ చాలా పెరిగిపోయింది। దాంతో పాటే వీళ్ళు కొన్ని కాయిన్స్ ని కూడా మింట్ చేసుకున్నారు। వీటినే కుమారదేవి టైప్ ఆఫ్ కాయిన్స్ అని అంటారు, ఎందుకంటే ఈ కాయిన్స్ పైన ఆయన కుమారదేవి నేమ్ ని ఇన్స్క్రైబ్ చేపించారు। చంద్రగుప్త తన టెరిటోరియల్ ఏరియా అండ్ ప్రెస్టేజ్ ని పెంచుకోవడానికి మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ తో పాటు కొన్ని కాంక్వెస్ట్స్ ని కూడా చేశారు। ఇప్పుడు వారి టెరిటోరియల్ ఏరియా మగధ వరకే పరిమితం అవ్వలేదు। ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ లోని కొన్ని పార్ట్స్ లైక్ సాకేత్ అండ్ ప్రయాగ్ కూడా ఇతని రాజ్యంలోకి వచ్చేసాయి। ప్రయాగ్ ఏరియానే తర్వాత తర్వాత అలహాబాద్ అయింది। ఈ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్స్ తర్వాతే చంద్రగుప్త తనకి తాను మహారాజాది రాజా అనే టైటిల్ ని ఇచ్చుకున్నారు। దీని అర్థం గ్రేట్ కింగ్ ఆఫ్ కింగ్స్, అంటే రాజులకే గొప్ప రాజు అని। ఇదే గుప్తా ఎంపైర్ యొక్క ఇంట్రడక్టరీ వీడియో। ఫర్దర్ గా వచ్చే వీడియోస్ లో గుప్తా ఎంపైర్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా కవర్ చేసుకుందాం। ఏన్షియంట్ హిస్టరీని డీటెయిల్డ్ గా కవర్ చేయడానికి బుక్స్తవా తెలుగు ప్లేలిస్ట్ ని ఫాలో అవ్వండి। అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తవా।